ది సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవుని పరిశుద్ధనామకు స్తోత్రములు. దేవుని పరిశుద్ధనామకు మహిమ కలుగును గాక. మీ అందరికీ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా క్రిస్మస్ శుభములు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు. మన యొక్క అంశం గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు వాక్యం చదువుకుంటాము. జెకరియా గ్రంథం 2:10 చదువుకుంటాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడగు దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన 11 నెలలు మీ కృపలో భద్రపరిచి కాపాడి 12 నెలల్లో ప్రభా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం అయా మీ వర్తమానం అందించేటువంటి కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతేనైనా ప్రభా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వాళ్ళ హృదయాల్లో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజమైన క్రిస్మస్ ప్రభా, మేము మీ మార్గంలో నడిచినప్పుడే నిజమైన క్రిస్మస్ ప్రభా మా జీవితాలు వెలిగింపబడినప్పుడే ప్రభా అలాంటి వెలుగు మా అందరిలో కలుగు చేయమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మనం చదివినటువంటి భాగంలో యేసు ప్రభు మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన రక్షకుడుగాను విమోచకుడుగాను లోకానికి వెలుగుగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి లోకానికి వెలుగుగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభు వేవేల పరిశుద్ధుల మధ్యలో, వేవేల దూతల సమూహముల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడిచినటువంటి ఆ ప్రభు, ఆ మహా గొప్ప దేవుడు మానవుల మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పరలోక మహాపట్టణం నుండి పశువుల పాకకు దిగి వచ్చిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, నిజమైన వెలుగుండెను అది లోకమునకు వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆ నిజమైనటువంటి వెలుగు. ఈరోజు భూమి మీద ఎన్నో వెలుగులు మనం చూస్తూ ఉన్నాం. సూర్యుని యొక్క వెలుగు మనకు తెలుసు, అలాగే చంద్రుని యొక్క వెలుగు కూడా మనకు తెలుసు. సూర్యుని వెలుగు ఉదయకాలం మాత్రమే మనకు కనిపిస్తుంది, సాయంకాలం పూట రాత్రిపూట సూర్యుని వెలుగు మనకు కనిపించదు. అలాగే చంద్రుని యొక్క వెలుగు అమావాస్య రోజు మనకు కనిపించదు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఈ తాత్కాలికమైన వెలుగులు, మన ఇళ్లలో ఉన్నటువంటి లైట్స్, అలా బయట లైట్స్, అవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కానీ దేవుని గ్రంథంలో తెలియజేస్తుంది, నిజమైన వెలుగుండెను అది లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈరోజు ఎంతోమంది చీకట్లో కూర్చున్న వాళ్ళు, మరణ ఛాయల్లో ఉన్నవాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపింపబడ్డారు. ఎంతోమంది అపవిత్రతలోని పరిశుద్ధిలోనికి రాబడ్డారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఆయన నీ కొరకు నా కొరకు నీతో నాతో నివసించాలని భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మన అంశం గొర్రెపిల్లగా వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలోకి ఆయన క్రీస్తు అంటే అభిషక్తుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రభు వారి గురించి ఒక మాట రాయబడుతుంది, లూకాసువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు ఆయన అభిషక్తుడుగా అభిషేకింపబడినవాడుగా భూమి మీదకి వచ్చి బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవస్త్రాన్ని ఆయన ప్రకటించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. అందుకే హెబ్రీ పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి భూమి మీద ఒకవేళ ఒక పక్షి రూపంలో వస్తే పక్షుల భాష పక్షులకే తెలుస్తాయి. ఒకవేళ జంతు రూపంలో వస్తే జంతువుల యొక్క భాష జంతువులకే తెలుస్తుంది. అయితే దేవుడు పక్షి రూపంలో భూమి మీదకి రాలేదు, జంతు రూపంలో భూమి మీదకి రాలేదు, కానీ ఒక సశరీరుడుగా, ఒక శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఆయనకు ఒక శరీరం అమర్చబడి ఉన్నది. కాబట్టి పాప శరీరాకారంతో ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి పంపబడ్డాడు. మానవుల పాపములన్నీ కూడా యేసు ప్రభు మీద
మోపబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడుతుంది, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈరోజు మన అంశము గొర్రెపిల్లగా వచ్చినటువంటి క్రీస్తు, అభిషక్తుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు, లోకంలో ఉన్నటువంటి మానవులందరి పాపములు ఆయన భరించడానికి, లోకము పాపంలో మోసుకొని పోవు గొర్రెపిల్లగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి స్తోత్రములు. అందుకే బైబిల్లో చెప్పబడుతుంది, ఆయన మన మధ్య నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆయన మన మధ్యలో నివసించాలంటే ఆయనకంటూ ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆయనకంటూ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినప్పుడు ఆయన మన మధ్య నివసిస్తారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు, నిర్గమాకాండం 25:8 నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలను. ప్రభు నీ మధ్య నీలో ఉండాలంటే, ప్రభు నీ గృహంలో ఉండాలంటే, ప్రభు నీ సంఘంలో ఉండాలంటే, ప్రభు నీ యొక్క ఆ వీధిలో నడవాలి అంటే ఆయనకంటూ పరిశుద్ధ స్థలం ఉండాలి. ఉందా నీలో నాలో పరిశుద్ధ స్థలం? యేసు ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్నాము, కానీ యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు మనం కనిపించడం లేదు. గాడిద యొక్క పిల్లకి గాడిద లక్షణాలు ఉంటాయి, జంతువులన్నిటికీ కూడా జంతువుల పిల్లలకి జంతువుల లక్షణాలు ఉంటాయి. మరి యేసు ప్రభు పిల్లలమని గొప్పగా చెప్పుకుంటున్నాం, నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుణ్ణి, ఆ ప్రభు బిడ్డనని చెప్పుకున్నప్పుడు ప్రభు బిడ్డ లక్షణాలు, ప్రభు యొక్క లక్షణాలు నీలో నాలో కనిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు సత్రంలో స్థలం లేకపోయినందువల్ల పశువుల పాకలో పుట్టినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. పశువుల పాకను మనం చూస్తే అదేమంత అందంగా ఉండదు, పశువుల పాక అంతా కూడా అపరిశుద్ధమైనది. అయితే అపరిశుద్ధమైనటువంటి ఆ స్థలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడిగా జన్మించాడు. పశువుల పాక మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. అపవిత్రుడైనటువంటి మానవుణ్ణి పవిత్రుడిగా చేయాలంటే ఆయన మానవుని మధ్య నివసించడము జరుగుతూ ఉంది. ఆయన మానవుని మధ్య రావడానికి ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే అపవిత్రుడుగా ఉంటే మానవుడు పరలోక రాజ్యానికి చేరలేడు. కానీ అపవిత్రుడుగా ఉన్నటువంటి మానవునిలోకి ప్రభు ఎప్పుడొచ్చాడో వాడు పవిత్రుడుగా మార్చబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోక మహాపట్టణం నుండి పశువుల పాకకు దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే దీనికి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది, రాజుల 2:5 ఒకడు ధూలము నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టుకొను గనక. 7 చదివితే, అతడు దాన్ని పట్టుకొనమని వాంతో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. దేవుని పరిశుద్ధ నామనుకు మహిమ కలుగునుగాక. ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యము ఎరువు తేబడినటువంటి గొడ్డలి నదిలో పడిపోయింది. నదిలో పడిపోయినటువంటి ఇనుప వస్తువులు తిరిగి బయటికి రావడం ఎంతో కష్టం, తిరిగి తేలడం అంటే ఇంకా ఎంతో కష్టం. అయితే ఎలీషా చెప్తూ ఉన్నాడు, ఒక కొమ్మ నరికి అది పడిన స్థలంలో వేయగానే ఆ బరువైనటువంటి గొడ్డలి పైకి తేలింది. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మానవుడు గొడ్డలికి సాదృశ్యంగా ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపములో, భయంకరమైనటువంటి కఠికమైనటువంటి కఠినమైనటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి స్థితిలో అనేకమైన పాప కృత్యాల మధ్య బానిసగా ఉన్నటువంటి మానవుణ్ణి, ఎన్నటికీ విడుదల కలగలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు కొమ్మగా, ఆ కొమ్మ నీళ్ళలో పడినప్పుడు ఏ రీతిగా గొడ్డలి పైకి తేలిందో, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద అలా ఒక కొమ్మగా రాబట్టే మానవుని జీవితంలో ఆ కొమ్మ ఎప్పుడైతే వచ్చిందో, కొమ్మ అయినటువంటి యేసు ప్రభు ఎప్పుడైతే మానవుని జీవితంలో ప్రవేశించాడో, పాపం అనే బురదలో ఉన్నటువంటి మానవుడు ఈరోజు పరిశుద్ధుడుగా బయటకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి మన దేవుడు ఇంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. అందుకే మన దేవుడు విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు, రక్షించడానికి సమర్థుడుగా ఉన్నాడు, విమోచించడానికి సమర్థుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రీతిగా రాయబడుతుంది. యెషయా గ్రంథం 53:7 ఇలా రాయబడుతుంది, అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తీబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వానేట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లని ముందే చెప్పుకున్నాము, గొర్రెపిల్ల
గొర్రెబొచ్చు కత్తిరించిన మౌనంగా ఉంటుంది, తనను కసాయివాడు ఆ తన తలను నరుకుతున్న మౌనంగా ఉంటుంది. అలా గొర్రెపిల్లకి సాదృశ్యంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. కాబట్టి గొర్రెపిల్లలో ఉన్నటువంటి మొదటి లక్షణము విధేయత. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణగణాల్లో మొదటి లక్షణము విధేయత కలిగి ఉండడం. అందుకే యేసు ప్రభు ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులతో కలిసి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులకు లోబడి ఉండనని రాయబడుతుంది. చూడండి లూకాసువార్త 2:50 చదువుకుంటాము. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభువు మొదటి లక్షణము విధేయత మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి విధేయత, తల్లిదండ్రులకు లోబడి ఉండడం గొప్ప విధేయత, తల్లిదండ్రుల మాట వినడం గొప్ప విధేయత. ఈరోజు మనం చూస్తున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకి విరోధులు అవుతూ ఉన్నారు. అందుకే అంత్య దినముల్లో ఆ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి పిల్లలు భూమి మీద ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులకు విధేయులు అవ్వండి. వారు ఏమి చెప్పినా అది చేయడానికి ఇష్టపడాలి. వారిని మనం సన్మానించే వాళ్ళగా ఉండాలి, గౌరవించే వాళ్ళగా ఉండాలి, వారిని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. అప్పుడే మనం దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా ఉంటాము. కాబట్టి ఎక్కడ విధేయత ఉండదో అక్కడ ఆశీర్వాదం కూడా ఉండదు. నీకు విధేయత ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. విధేయత లేని చోట ఆశీర్వాదం ఉండదని వాక్యం సెలవిస్తుంది. ప్రభు విధేయుడుగా ఉన్నాడు తల్లిదండ్రులకి, అలాగే అంత మాత్రమే కాదు తండ్రికి సహకారిగా ఉన్నాడు. అదే వేళలో తన సహోదరులకి సహోదరులతో సహవాసం చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. తండ్రికి సహకారిగా నువ్వు నేను ఉండాలి, తల్లిదండ్రులకి విధేయత కలిగి లోబడేటువంటి పిల్లలుగా నువ్వు నేను ఉండాలి. అలాగే మనతో ఉన్నటువంటి సహోదరులతో మంచి సహవాసం కలిగినటువంటి బిడ్డలుగా నువ్వు నేను ఉండాలి. అయితే నీతో నేను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, ఇప్పుడు నీవెలా ఉన్నావు? నీ తల్లిదండ్రులకి నీవు విధేయత కలిగినటువంటి బిడ్డగా ఉన్నావా? నీవు నీ తండ్రికి సహకారిగా ఉన్నావా? నీ సహోదరులతో సహవాసం చేస్తూ ఉన్నావా? ఈరోజు చిన్న ఒక అంకణం స్థలం కొరకు, చిన్న ఆస్తి దగ్గర తల్లిని చంపేటువంటి కుమారులు బయలుదేరారు, చిన్న ఆస్తుల దగ్గర సహవాసానికి దూరమయ్యేటువంటి సహోదరులు బయలుదేరారు. కాబట్టి ఆస్తులు మనల్ని ప్రాణాలు తీస్తాయి తప్ప ప్రాణాలు నిలబెట్టలేవు. కాబట్టి అందరము సహకరించుకునే వాళ్ళంగా ఉండాలి, సహవాసాన్ని కోరుకునే వాళ్ళంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆ గొర్రెపిల్లగా వచ్చినటువంటి ప్రభైన యేసు క్రీస్తులోన మొదటి లక్షణము విధేయత. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నేర్చుకోవలసింది విధేయత. ఎప్పుడైతే మనం విధేయత కలుగుంటామో మనం తగ్గించుకుంటామో. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును. నువ్వు హెచ్చింపు అనే స్థితిలో ఉండాలంటే తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో పశువుల పాకలో, పరలోక మహాపట్టణాన్ని విడిచిపెట్టి తన అధికారాన్ని, హోదాని, తనకున్నటువంటి ఘనతను పక్కన పెట్టి నీ నా కొరకు, ఎన్నిక లేనటువంటి మన అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వలె విధేయుడుగా నువ్వు ఉన్నట్లయితే, అందుకే బైబిల్లో సెలవిబడుతుంది ఆయన పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడని దేవుని గురించి సెలవిబడుతుంది. కాబట్టి యేసు ప్రభు లేనటువంటి ఆ పరిచారము నీకు అవసరమా? నువ్వెంతగా తగ్గించుకొని దేవుని యొక్క మందిరంలో తగ్గింపుగా ఉంటావో దేవుడు నిన్నంతగా హెచ్చిస్తాడు. బాల్ని ఎంత అదిమి పడితే అంత ఎత్తుకు ఎగిరినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో విధేయత కలిగినటువంటి ఆ లక్షణం నువ్వు నేను కలుగుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలిష్టమైన ఆ హస్తముల కింద నీవు నేను కూడా ఆ దీనులుగా తగ్గించుకోగలిగితే ఏదో ఒక దినం ప్రభు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి 2వ లక్షణము మనం చదువుకుంటే హెబ్రీయులు రాసిన పత్రిక 7:26 ప్రభువులో ఉన్నటువంటి గొప్ప లక్షణము అక్కడ రాయబడుతుంది, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎన్నో గుణలక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. వాటిలో మొదటిగా రాయబడుతుంది పవిత్రుడును. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మన జీవితంలో పవిత్రత ఎంతో ముఖ్యము.
కుటుంబ సభ్యుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాము, బంధుమిత్రుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాము, స్నేహితుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాము. కాబట్టి నీ విషయంలో నీ కుటుంబ సభ్యులను అడిగితే మా బిడ్డ మంచివాడు, మంచి ప్రవర్తన గలవాడని చెప్పేటువంటి నమ్మకం నీ కుటుంబంలో నువ్వు సంపాదించాలి. అలాగే నీ క్యారెక్టర్ కూడా సరైనదిగా ఉండాలి. ధనము కోల్పోతే సంపాదించుకోగలము, ఆస్తి కోల్పోతే సంపాదించుకోగలము, ఉద్యోగం కోల్పోతే సంపాదించుకోగలము, వ్యక్తిత్వం కోల్పోతే, క్యారెక్టర్ కోల్పోతే మళ్ళీ ఎన్నడూ సంపాదించుకోలేము. నీకున్న మంచి సాక్ష్యాన్ని కోల్పోతే మళ్ళీ ఎన్నడూ తిరిగి సంపాదించుకోలేము. దేవుని నామానికి స్తోత్రం. నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి ఆలోచనలే నీ నిజమైనటువంటి ఆత్మీయ స్థితికి గుర్తుగా ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి తలంపుల్లో ఉన్నావో, అవే నీ నిజస్థితి, అదే నీ ఆత్మీయ స్థితి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నీ ఒంటరిగా ఉన్న నీ ఆలోచనలు ప్రభుదిగా ఉండాలి, నీ ఒంటరిగా ఉన్న నీ తలంపులు ప్రభుదిగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీలో ఆలోచన పుట్టక మునిపే, తలంపు రాక మునిపే ఆయన ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే లోకంలో ఒక మాట చెప్పబడుతుంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్తాము. కాబట్టి నీ స్నేహితుడు ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ చెప్తారు. నువ్వెవరితో సహవాసం చేస్తున్నామో వాళ్ళని బట్టి కూడా నీ క్యారెక్టర్ ప్రభావితం అవుతుంది. కాబట్టి నీ స్నేహాన్ని మంచిదిగా మార్చుకో. దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపుతుంది. కాబట్టి మంచి సహవాసం కలిగిన వ్యక్తులుగా నువ్వు నేను ఉండాలి. వ్యక్తిగత జీవితంలో పవిత్రంగా లేనివాడు ఎన్నటికీ పరిశుద్ధుడు కాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు పవిత్రులుగా లేకపోతే, పవిత్రతలో కొనసాగకపోతే నువ్వు పరిశుద్ధుడివి ఎన్నడూ కాలేవు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప లక్షణము పవిత్రత. అందుకే యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు. కాబట్టి యేసు ప్రభు పవిత్రుడుగా భూమి మీద జన్మించాడు, ఆయనలో ఏ పాపం లేదు, జన్మ పాపం ఆయనలో లేదు. అలాగే దేవుడు పరిశుద్ధుడుగా 33 సంవత్సరాలు బ్రతికారు, ఆయనలో ఏ పాపం, పలాని పాపం ఉందని చెప్పగలిగినటువంటి వాడెవరు భూమి మీద లేరు. కాబట్టి ఏ పాపం ఆయన మీద ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే మనము లూకాసు వార్త 23:4 ఈ రీతిగా రాయబడింది, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక గొప్ప హీరో అనేటువంటి రాజే యేసు ప్రభు గురించి ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఇతనిలో ఏ నేరం నాకు కనబడడం లేదు. నిన్ను గురించి నీటి వారు సాక్ష్యం ఇస్తున్నారా? నిన్ను గురించి నీ బంధువులు మంచి సాక్ష్యం ఇస్తున్నారా? నిన్ను గురించి నీ స్నేహితులు మంచి సాక్ష్యం ఇస్తున్నారా? 16 సంవత్సరాలకే ప్రేమ వివాహాలు చేసుకునేవాళ్ళు, 17 సంవత్సరాలకే తల్లిదండ్రులు మరిచి మోసం చేసే ప్రేమ కొరకు పరిగెత్తేటువంటి యవ్వనస్తులు, నీ జీవితం పాడైపోయిన తర్వాత ఏం చేయడానికో, ఏం చేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. పవిత్రతను కాపాడుకో, నీ చూపును పవిత్రంగా ఉంచుకో, నీ దేహాన్ని పవిత్రంగా పెట్టుకో, దేహాన్ని చెడిపే వాటిని నీ యొద్ద నుండి తొలగించుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనకి సాక్షులుగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇతరులకు మన జీవితం సాక్షార్థమై ఉండాలి. పలాని వ్యక్తిని చూసినప్పుడు దైవత్వ మతంలో కనిపిస్తుందని చెప్పాలి. నిన్ను చూస్తే అలా అనిపిస్తూ ఉందా? నిన్ను చూస్తే అలాంటి సాక్షికరమైన జీవితంలో ఉన్నావా? తప్పిపోయేటువంటి మనుషులు, పాడైపోయినటువంటి మనుషులు, అపవిత్రతతోనే మందిరానికి వచ్చేటువంటి మనుషులు. కాబట్టి నీ ప్రవర్తన మార్చుకోకుండా దేవుని సన్నిధానంకి వస్తే దేవుడు పవిత్రుడుగా, ఆ పవిత్రుడైనటువంటి దేవుణ్ణి నువ్వు అవమానించిన వ్యక్తిగా ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం. గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మొదటి లక్షణము విధేయత అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో ఈ క్రిస్మస్ పండుగలో మనం తెలుసుకోవాల్సినటువంటి క్రిస్మస్ పండుగ ఈ నెల మాత్రమే కాదు, క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి ప్రతి దినము కూడా ఒక గొప్ప పండుగే. ఎవరైతే క్రీస్తుతో సహవాసం చేస్తున్నారో, ఎవరైతే ఆయనకి ఇష్టకరంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే మనుషులు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నా ప్రభువు దృష్టిలో నేను పవిత్రుడుగా ఉండాలని ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నిజమైనటువంటి పండుగ, నిజమైన క్రీస్తు పుట్టుక ప్రతి దినం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభులో ఉన్నటువంటి 3వ గొప్ప గుణలక్షణము ఆయన నిష్కల్మషుడు.
పవిత్రుడు మాత్రమే కాదు నిష్కల్మషుడు, కల్మషం లేనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మానవులందరిలో ఏదో ఒక లోపం మనకు కనిపిస్తుంది. ఎంత గొప్ప వ్యక్తులైనా చిన్న లోపమైనా మానవుల్లో కనిపిస్తూ ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు 33 సంవత్సరాలు భూమి మీద ఆయన ఉన్న సశరీరుడుగా ఆయన సంచరించిన ఎక్కడ కూడా ఆయనలో కల్మషం కనిపించటం లేదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అక్కడ రాయబడుతుంది లూకాసువార్త 23:34 మన ఇలా రాయబడుతుంది, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం అక్కడ రాయబడుతుంది. 23:34 యేసు, తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మనస్సాక్షి కల్మషం లేనిదిగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసు కల్మషం లేనిది. అందుకే బాధించినటువంటి శత్రువుల్ని క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు. నోటి మాటతో మనం చెప్పగలం, నా శత్రువులందరినీ క్షమిస్తున్నాను ప్రభు అని. కానీ వాళ్ళు ఎదురు పడినప్పుడు, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు నువ్వు నేను వాళ్ళని పలకరించే వాళ్ళంగా ఉన్నామా? వారి కొరకు ప్రార్థించే వాళ్ళంగా ఉన్నామా? అందుకే యేసు ప్రభు, అందుకే దేవుడు యోబుతో చెప్తూ ఉన్నాడు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో అప్పుడు యోబు యొక్క క్షేమస్థితి వల్ల తనకి ఇవ్వబడింది అని రాయబడుతుంది. కాబట్టి నీ శత్రువులు ఎడల యోబు నీ స్నేహితులు ఎంతగానో బాధ పెట్టారు, హింసించారు, మాటలతో ఆయన్ని చిత్రవద చేశారు. అయినప్పటికీ దేవుడు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. నీకెవరైతే శత్రువులుగా ఉన్నారో, నిన్నెవరైతే బాధ పెట్టారో, మంచి మనస్సాక్షితో, కల్మషం లేనటువంటి మనస్సాక్షితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అప్పుడు నీ మనస్సాక్షిని చూస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు, దీవెన నీకు పంపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. మొదట పాడైపోయేది మన హృదయమే. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడుతుంది. 44:20 చదువుకుంటాము. 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాణ్ణి తీసుకుని పోచినది. వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడనియు నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకుంటకు వానికి బుద్ధి చాలదు. మనస్సు మోసపోయినది అని రాయబడుతోంది. ఈరోజు మనల్ని, మన మనస్సాక్షిని కల్మషం చేసేది మన హృదయమే. మనల్ని పాడు చేసేది మన మనస్సే. మనస్సు మోసపోతే నువ్వు పాడైపోయిన వ్యక్తిగా అయిపోతావు. మనసు నిన్ను మోసం చేస్తుంది. నువ్వు మంచిగా ఉన్నావు, ఇంకేం పర్వాలేదు, నువ్వు పరలోకం వెళ్తావని నీ మనసే నిన్ను పాడు చేస్తుంది. ఒక్క అబద్ధమే కదా, ఒక తప్పే కదా అని నీతో తప్పు చేపించి అదే తప్పులో కొనసాగింపజేస్తుంది. కాబట్టి దేవునామానికి స్తోత్రం. మనసు మోసపోతే తప్పు ఒప్పులను మనం ఎన్నడూ గ్రహించలేము. కాబట్టి నీ మనసు మోసపోయేదిగా ఉండకుండా నువ్వే చూసుకోవాలి. ప్రతిరోజు అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటున్నాము. ఎన్ని మచ్చలున్నాయో, ఎన్ని పింపుల్స్ వచ్చాయో, ఎన్ని రకాలుగా మన ముఖం మారిపోతూ ఉందో ప్రతిరోజు అద్దంలో చూసుకుంటున్నాము. అయితే దేవుని వాక్యంలో నీ అంతరంగాన్ని నువ్వు చూసుకోగలిగితే, దేవుని వాక్యంలో నీ హృదయాన్ని నువ్వు చూసుకోగలిగితే ఏది తప్పో నువ్వు తెలుసుకుంటావు, ఏది ఒప్పో నువ్వు గ్రహించగలవు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే మన జీవితంలో అపవిత్రతో నడిచేటువంటి అవయవాలు మనలో ఉన్నాయి. ప్రతిరోజు మనం ఎంత కాదనుకున్నా ఈ 5 అవయవాలు మనల్ని, మన మనస్సుని పాడు చేస్తూ ఉన్నాయి, మన హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, పాపంలోకి నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కటి, మనస్సు. ఇప్పుడే చెప్పుకున్నా, మనస్సు పాడైపోతే తప్పు ఒప్పులను ఎన్నడూ గ్రహించలేము. అలాగే మన కంటి చూపు. అందుకే బైబిల్లో నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగు మయమై ఉంటుంది. కాబట్టి కళ్ళులో ఉన్నటువంటి అపవిత్రత తొలగించుకోవాలి. అందుకే యోబు మంచి మాట రాస్తున్నారు, కన్నెక్కును నేను ఎలాగూ చూడగలను, నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను. చేసుకున్నావా నీ కళ్ళతో నిబంధన? పాడైపోతున్న కళ్ళకి నిబంధన ఉందా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతున్నావు, ఎన్నో వాక్యాలు టీవీలో వింటూ ఉన్నావు. మారిందా నీ మనస్సు? నువ్వు మనస్సు మార్చుకోకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు, అది నీకు ఆత్మసంతృప్తినివ్వదు. కాబట్టి నీ కళ్ళు పవిత్రంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. 3వదిగా, మన నోరు. మన నోటి మాటలే మనల్ని అపవిత్రులుగా చేస్తూ ఉన్నాయి. మన నోటి మాటలే మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాయి. నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట తీర్పు దినమున లెక్క అప్పగించవలనని వాక్యం సెలవిస్తుంది. 3వ అవయవము, నోటిని అదుపులో ఉంచుకోవాలి. 4వదిగా, మన చేతులు. 5వదిగా, కాళ్ళు. నీ చేతులు ఏ పనులు చేస్తూ ఉన్నాయి? నీ కాళ్ళు ఎక్కడికి నడుస్తూ ఉన్నాయి?
ఈ అవయవాలే నిన్ను అపవిత్రతలోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన అనేక పట్టణంలోను గ్రామంలోను సంచరించి అనేకులకు మేలు చేశారని రాయబడుతూ ఉంది. ఆయన మేలు చేసిన దేవుడుగా ఉన్నాడు, కల్మషం లేని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పర్సనల్ లైఫ్ ఒకరు వేలు ఎత్తి చూపించేటువంటి స్థితిలో నీ యొక్క వ్యక్తిగత జీవితం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రవర్తన, మన వ్యక్తిగత జీవితం ఇతరులు పాయింట్అవుట్ చేసేటువంటి స్థితిలో నువ్వు నేను ఉండకూడదు. లోకంతో మనం మాట్లాడచ్చు, కానీ లోకంలో ఉన్న మనుషులతో మనం మాట్లాడచ్చు, స్నేహం కూడా చేయొచ్చు, కానీ వాని క్రియల్లో మనం పాలు పంచుకోకూడదు. సమాజంలో మనమున్న, లోకం మన లోకంలో మనమున్న, లోకం మనలో లేకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. నీ ప్రత్యేకత నీ శత్రువులకి పశ్చాత్తాపం కలిగించే విధంగా ఉండాలి. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి మార్పు, నీ ప్రవర్తనలో వచ్చేటువంటి ప్రతి మార్పు శత్రువులు పశ్చాత్తాపం కలిగించే స్థితిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఉండగలిగితే దేవునికి ఇష్టుడుగా ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రవర్తన బట్టి ఇతరులు మారుతారు. కాబట్టి మారిపోయిన నీ జీవితాన్ని అందరికీ చూపించగలగాలి. నీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎలా ఉంది? కల్మషం లేని వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా? ప్రతిరోజు కల్మషం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నావా? నీ ప్రవర్తన ఎలా చూసుకుంటూ ఉన్నావు? కాబట్టి ఉప్పు మనం ఎక్కువగా తీసుకుంటే ఉప్పుని దాహం కలిగిస్తుంది. ఈరోజు లోకానికి మనము దాహం కలిగించే వాళ్ళంగా ఉండాలి. అతను మాట్లాడితే, లేకపోతే ఆమె మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది. ఆ ప్రభు మాటలు మాకు కూడా చెప్పండి. లూదియా పౌలు యొక్క మాటలు వినింది, ఆమె హృదయం తెరవబడింది. ఆమె భక్తి గల స్త్రీయే, కానీ ఆమె హృదయం తెరవబడలేదు. నీ భక్తి నీ హృదయాన్ని తెరిచే విధంగా ఉండాలి. నీ భక్తి దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఉప్పులో మనకి దాహాన్ని కలిగించిన రీతిగా నువ్వు నేను లోకానికి దాహాన్ని కలిగించే వ్యక్తులుగా ఉండాలి. చివరిగా దేవుని వాక్యం ఒక చివరి మాట చదువుకుంటాము. యోహాన్ సువార్త 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్టు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. యేసు ప్రభు వెంట లోకం వెళ్ళింది. ఈరోజు నువ్వు ఎవరితో వెళ్తున్నావు? లోకం వెంట నువ్వు పయనిస్తున్నావు. లోకంలో కలిసిపోతున్నావు. లోకాన్ని నీ హృదయంలోకి తెచ్చుకున్నావు. లోకాన్ని నీ గృహంలోకి తెచ్చుకున్నావు. లోకాన్ని నీ సంఘంలోకి తీసుకొని వస్తూ ఉన్నావు. యేసు ప్రభు వెంట లోకం వెళ్ళింది. నువ్వు ఈ మంచి లక్షణాలు కలుగుంటే, నీ జీవితంలో విధేయత నువ్వు కలుగున్నట్లయితే, నీ జీవితంలో పవిత్రత నువ్వు కలుగున్నట్లయితే, నీ జీవితంలో కల్మషం లేని మంచి మనస్సాక్షి నువ్వు కలుగున్నట్లయితే, నిజమైన క్రిస్మస్ని దేవునితో ఆనందంగా జరుపుకోగలం. కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన, వైట్ వాష్ చేసుకున్నంత మాత్రాన, లేకపోతే స్వీట్స్ తయారు చేసుకున్నంత మాత్రాన, డెకరేట్ చేసినంత మాత్రాన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ నువ్వు అనుభవించలేవు. భౌతికంగా ఆనందంగా ఉండగలవేమో, కానీ ఆత్మీయంగా ఆనందంగా ఉండలేము. ఎప్పుడైతే ఈ మంచి లక్షణాలు మనం కలుగుంటామో, మనం కూడా నిజమైన క్రిస్మస్ జరుపుకోగలము. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు గొర్రె పిల్లగా వచ్చినటువంటి క్రీస్తుగా నీ కొరకు ఈ భూమి మీద జన్మించాడు. అట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు నమ్మినట్లయితే, అట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును నీవు తెలుసుకోగలిగినట్లయితే, నీ జీవితం ప్రతిదినము ఒక క్రిస్మస్ పండుగ, ఒక ఆరాధన పండుగగా అవుతుంది. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతుడగు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీరు మా కొరకు గొర్రెపిల్లగా భూమి మీదకు వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభా. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని యేసు, మీకు వందనాలు. అయ్యా విమోచకుడుగా, రక్షకుడుగా అయ్యా మా కొరకు వచ్చి మాకు మాదిరి చూపించావు ప్రభా. నీ విధేయతను మాకు చూపించావు ప్రభా. అయ్యా పవిత్రతను చూపించావు. మంచి మనస్సాక్షి కలిగిన దేవుడని, నిష్కల్మషుడని ప్రభా తెలియజేశావు ప్రభా. మీకు స్తోత్రాలు. మేము కూడా నైనా ప్రభా ఈ క్రిస్మస్ దినాల్లో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ప్రభా, విధేయత. అవిధేయులమై ప్రవర్తిస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేసేటువంటి ప్రవర్తన మాలో ఉంది ప్రభా. వాటన్నిటిని తొలగించి అయా కలిగిన బిడలుగా, పవిత్రతను కాపాడుకునే బిడలుగా, నిష్కల్మషమైనటువంటి బిడలుగా ఉన్నట్లు దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.